వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నాడు ఓ మహానుభావుడు. గతాన్ని తలుచుకుని బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు ఉండదు అంటారు. కష్టానికి పేదరికం సైతం బానిస అవుతుందని ఎన్నోసార్లు విన్నాం. ఇప్పుడు మనం చెప్పుకునే ఒక యువకుడి స్టోరీ మాత్రం ప్రతి వ్యక్తికి ఆదర్శమనే చెప్పాలి. పట్టెడన్నం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన స్థితి నుంచి ఇప్పుడు ఒక ఎంపీటీసీగా విజయం సాధించడం వెనుక అతని కృషి అద్భుతమని చెప్పాలి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజనేపల్లి గ్రామానికి చెందిన డెక్కం తిరుపతిరావు అనే యువకుడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కడు పేదరికంలో జీవితాన్ని మొదలుపెట్టాడు. తల్లికి భారం కాకుండా చిన్నతనం నుంచే ఒకవైపు పని చేసుకుంటూ మరోవైపు చదువును కొనసాగిస్తూ వచ్చాడు. అంతేకాదు, తన స్థోమత ఏమాత్రం బాగోకపోయినప్పటికీ తాను పస్తులుండి తన తమ్ముణ్ణి చదివిస్తూ తల్లికి అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే పీజీ వరకు చదువుకుని పేదలకు వైద్యం అందించాలని, వైద్య వృత్తిని నేర్చుకుని సొంత గ్రామంలోనే ఆర్ఎంపీగా వైద్య సేవలు అందించడం స్టార్ట్ చేశాడు. అలా తన జీవితానికి పునాది వేసుకున్న తిరుపతిరావు వజనేపల్లి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల దొండపాడు ముక్త్యాల గ్రామాల నుంచి వచ్చే పేదలకు అతి తక్కువ డబ్బులకే వైద్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తాను ఎంతో కష్టపడి జీవితంలో స్థిరపడ్డాను కాబట్టి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన తిరుపతిరావు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. మొదటిసారి పంచాయతీ ఎన్నికల్లో కొంత వ్యతిరేకత ఏర్పడినప్పటికీ తాను ఏమాత్రం అసహనానికి గురవ్వకుండా అందరినీ కలుపుకుపోతూ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడు అత్యధికంగా చుట్టుపక్కల ఎవరికీ దక్కని విధంగా 830 పైగా ఓట్ల మెజారిటీతో దొండపాడు 3వ ఎంపీటీసీగా విజయం సాధించారు. అటు ప్రతిపక్ష పార్టీల వైపు బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా తాను నమ్మిన నీతిని అనుసరించి ఎంపీటీసీ అభ్యర్థిగా తన తల్లిని నిలబెట్టి తాను ఎక్కడైతే ఏమీ లేనివాడు అని నిందలు పడ్డాడో అక్కడే ఆ వ్యక్తుల చేతనే నేడు చప్పట్లు కొట్టించుకునే స్థాయికి ఎదిగాడు డెక్కం తిరుపతిరావు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే డబ్బు కన్నా ఆశయం మంచితనం ముఖ్యమని నిరూపించి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఈ యువ నాయకుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.